నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. 10 మంది యువకులు, అందులో వారంతా స్నేహితులు, ఒకే ఊరి వారు. ఆదివారం సరదా పడ్డారు. అంతా కలిసి అక్కడి చెరువులో బోటి షికారు. ప్రమాదవశాత్తు ఆ బోటు బోల్తా. 4 బయటపడ్డారు. మరో 6 కళ్లంతయ్యారు. ఇది నిన్న సాయంత్రం 5 గంటలకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో చోటు చేసుకుంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గత 24 గంటలుగా జిల్లా యంత్రాంగం, స్థానికులు, గజ ఈతగాళ్లంతా శాయి శక్తులా ప్రయత్నించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు గల్లంతైన కళ్యాణ్, ప్రశాంత్, బాలాజీ, రఘు, సురేంద్ర, శ్రీనాథులలో ఒక్కొక్కరి మృతదేహం వెలికి తీస్తుంటే వారి కుటుంబ సభ్యులు, బంధువులు పుట్టెడు దుఃఖంతో కన్నీరు మున్నీరయ్యారు. మా బిడ్డ చనిపోయి ఉండకూడదే అంటూ మొక్కుకోని దేవులు లేరు, వేడుకోని దేవతలు లేరు. మృతి చెందిన వారిలో కళ్యాణ్కు మాత్రమే వివాహమైంది. మిగతా వారు అవివాహితులు. తన సొంత నియోజకవర్గంలో ఇటువంటి విషాద సంఘటన చోటు చేసుకోవడంతో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం ఆదివారం రాత్రి నుంచి సంఘటనా స్థలంలోనే ఉంటూ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ ఉండడంతో పాటు ఒక్కొక్కరి మృతదేహాన్ని బయటకు తీస్తుంటే ఆయన సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక జిల్లా కలెక్టర్ చక్రధరబాబు, ఎస్పీ విజయరావు, డీఎస్పీ వీరాంజనేరెడ్డి, పొదలకూరు సీఐ, ఎస్ఐలు, సిబ్బంది, రెవెన్యూ అధికార సిబ్బంది, ఇతర శాఖాధికారులు, సిబ్బంది, ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతులంతా ఒకే ఊరి వారు కావడంతో పాటు స్నేహితులు. వారిరువురి కుటుంబాల్లోని వ్యక్తులకు స్నేహ సంబంధాలు, సత్సంబంధాలు ఉండటంతో పాటు వారంతా ఆ గ్రామంలో తలలో 4 ఉంటారు. దాంతో వారి మృతితో ఆ ఊరు ఊరంతా కన్నీరు మున్నీరైంది. ఆ నియోజకవర్గం చరిత్రలో ఇటువంటి విషాద ఘటన ఎన్నడూ జరగకపోవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంతా అయ్యో పాపమని ఆవేదన వ్యక్తం చేశారు. Thank you.
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-99-69829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-69791